మహబూబాబాద్ పట్టణంలోని 13-18 వార్డుల్లో మరియు కంబాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి మరియు మురళీ నాయక్ ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ ఈసారి నన్ను గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చేపించి చూపిస్తానని సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారెంటీలు తప్పకుండా తూచా పాటించి చూపిస్తానని మహబూబాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదని చెప్పారు. తనను ఒకసారి ఆశీర్వదించండి అని అభివృద్ధి ఏంటో చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము దయచేసి పెద్దలు భరతచంద్రుడి గారికి ఒకటే మనవి, ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని అందరినీ మీరు కాపాడుకునే బాధ్యత, ఎందుకంటే మీరు గడ్డ మీద ఉన్నారు కాబట్టి, ఈ ప్రాంతం గడ్డ మీద కాబట్టి మమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత మేము కూడా అదేవిధంగా ఈ ప్రాంతం సోనియమ్మ గారు తెలుసుకున్నారు. మనకు ఆ సభలో తెలియజేయడం జరిగింది. ఇది మొట్టమొదటి అంశం. మీకు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఆలోచించండి, మీ మీ అకౌంట్లలో 2,500 రూపాయలు జనవరి ప్రతి నెల ఫస్ట్ కే మీ అకౌంట్ లో పడతా ఉంది. అలాగే మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. వీరేదో చెప్పేసి వాళ్ళు చెప్పి రేపు మర్చిపోయినట్టు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కర్ణాటకలో గెలిచినప్పుడు కూడా వాళ్ళు 5 గ్యారంటీ పథకాలతో ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజలు వాటిని ఆదరించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలల్లోనే వాళ్ళు అనుకున్నటువంటి 5 గ్యారంటీ హామీలను వాళ్ళు అమలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. అదే విధంగా ఇప్పుడు మీరు ఎక్కడున్నా మహిళలకు కర్ణాటకలో ఫోన్ చేసి నిజంగా కూడా ఈ పథకం అమలవుతుందా లేదా అని మీరు నిజంగా ఒకసారి వాళ్ళకు ఫోన్ చేసి కనుక్కోండి. కేసీఆర్ ఇప్పుడు కళ్ళు బొల్లి మాటలు చెప్పి ఒకరిద్దరు మహిళలను ఊసిగొల్పి ఇక్కడ నిజంగా కూడా ఈ పథకాలు అమలు కావట్లేదని కొంతమంది రైతులను కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పంపించి రసాబస చేస్తూ ఉన్నాడు. కేవలం రాజకీయ లబ్ధి కొరకు ఇప్పటికే కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చిన మనం గుర్తుపెట్టుకోండి. 2014లో తెలంగాణ సెంటిమెంట్ తోటి వాడికి అవకాశం ఇచ్చినాం. తర్వాత 2018లో సరే కొత్తగా కాపురం పెట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే సర్దుకుంటా ఉన్నాడు. మనకు ఇప్పుడున్నటువంటి పథకాలన్నీ కంటిన్యూ చేస్తూ మనకు ఇందిరమ్మ ఇల్లు ఇంతకు ముందు ఎట్లా వచ్చిందో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగ యువతకు మేము